అందరికీ నా ఛానల్కు స్వాగతం లాంటి మంచి మంచి మాటలను ఎవరో వాట్సాప్ మెసేజ్లో షేర్ చేశారు ఆ మాటలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కను తినాలని పశువులు చూస్తాయి అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందికే నీడ కోసం వస్తాయి జీవితం కూడా అంతే టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే దానికి కావలసింది ఓపిక మాత్రమే మరొకటి చూద్దామా లైఫ్లో వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకు జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని భావించకు ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు నీకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా ఉండాలి ముచ్చటగా మూడవ మాట కూడా వినండి లోకులు కాకులు మనిషిని చూడరు మనస్సును చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని చేస్తాయి మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి చక్కటి మాటలు కదండి ఆలస్యం చేయకుండా నాలుగవ మాటలు వినిపిస్తాను అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం ఇక ఐదవది వింటారా ఒక చిన్న మొక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకూడదు ఎందుకంటే అది పెరగాలి మొక్క వృక్షం కావాలి పుష్పించాలి పిందెలు రావాలి అవి కాయలై పండితే తినగలం అలాగే నేను ఇది కావాలి అనే కోరికలు కూడా మొలకై వృక్షమై ఫలవంతమవుతుందని తెలిసి మసలుకోండి సన్నిహితులారా అన్నాడు చూశారుగా మొక్క నుంచి ఫలం రావడానికి ఎన్ని దశలున్నాయో అలాగే మనం కూడా ఏదైనా ఒకటి అనుకుంటే అది నెరవేరాలి అంటే ఎన్నో ఎన్నో కష్టాలు ఎంతో ఎంతో శ్రమపడితే కానీ మనం విజయం సాధించలేం మరో ఆణిముచ్చం లాంటి మాట విందాం జీవితంలో కష్టం కన్నీళ్ళు సంతోషం బాధ ఏవి శాశ్వతంగా ఉండవు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు కలగలసినదే జీవితం కష్టము శాశ్వతం కాదు అలాగే సంతోషము శాశ్వతం కాదు అందుకేనండి ఈ జీవితం తిరిగే రంగుల రాట్నమని అన్నాడో కవి వరుసలో నేనున్నానంటూ మరో మంచి మాట మన ముందుకొచ్చింది ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు నేస్తమా నిజమే కదండి ఓటమిని తట్టుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు మరో ఆణిముచ్చం మన ముందుకు రాబోతోంది దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు ఇదిగో ఈ లాంటి మాట చూడండి మీరు కూడా నిజమేననే ఒప్పుకుంటారు డబ్బుతో ఏమైనా కొనగలననుకుంటున్నారా అయితే కొనలేనివి ఇవిగో మంచం పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు గడియారం కొనవచ్చు కానీ కాలం కాదు మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు అంతేనా భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు నిజమే కదా ఇక చివరగా ఆణిముచ్చం ఏం చెప్తానని ఎదురు చూస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి తల క్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది నీలో ఉన్న ఆత్మను వదలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు నీలో లేనిది బయటేమీ లేదు బయట ఉన్నదంతా నీలోనూ ఉంది ఇవ్వండి నిజంగా ఆణిముచ్చాలంటే ఇవి మనందరికీ తెలిసినవే కాకపోతే వీటన్నింటినీ చక్కగా ఒక హారంలాగా గుచ్చి ఒక ముచ్చాల మాలలాగా మనకు అందించిన వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి విన్నారుగా ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్